పరీక్షల విధులు సరిగ్గా నిర్వహించడం లేదంటూ నిన్న స్వర్ణ అనే ఆశా వర్కర్ పై తన భర్త ఎదుట బంగారపేట పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పల్లవి చేయి చేసుకున్నారంటూ ఆరోపించారు. బంగారపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆశా వర్కర్లు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నిరసన చేశారు. తమ కుటుంబాలను సైతం లెక్క చేయకుండా కరోనా కంటైన్మెంట్ బఫర్ జోన్లలో విధులు నిర్వహిస్తున్న తమ సహోద్యోగిపై మెడికల్ ఆఫీసర్ చేయి చేసుకోవడంతో విధులను బహిష్కరించి ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పల్లవిపై ఆరోగ్య వైద్య శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ బంగారుపేట విహెచ్సి ఎదుట ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. మించిపోతే మేడం వెళ్ళి మాకు మీటింగ్ అప్పుడు ఆ గ్రామ సచివాలయంలో ఉండే మహిళా పోలీస్ అధికారి ఉంటాయి కదా, వాళ్ళతో చెప్పించుకొని ఆ పేషెంట్కి గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా చేసుకోవాలి. ఈ పద్ధతి కొత్త అధికారులు ఎవరు వచ్చారు? మేమేమి ఇంకొకసారి మాకు ఈ విధంగా జరిగితే వాళ్ళు ఏం మీటింగ్ చేసినారు, వాళ్ళకి ఇదైపోయింది, ఆమె రాదు చూపించుకున్నామని మీకు ఎందుకు అని అడిగింది సూపర్వైజర్ మేడం. మెడికల్ ఆఫీసర్ చేసుకొని వచ్చారంటే ఇంకొక ఐటమ్ రేపు కొడుతుంది. మొన్న ఒక రచ్చ అయింది, ఒక ఒక అమ్మాయి సూసైడ్ రాకపోయింది, అప్పుడు కూడా ఇట్టే సామరస్య సద్మర్ జస్ట్ చేసేసారు. ఓకే గమనించు, అంటే ఇదే విధంగా చేస్తా ఉంటే గమనిపోతామా? మాకు హెల్త్ బాగాలేకపోయినా సరే అండి, మేము కుటుంబాలు కూడా చేసుకుంటున్నాము. మాకేందంటే అసలు కొట్టే అధికారం లేదు. మెయిన్ కొట్టినామి ఈ విధంగా క్రమశిక్షణ చర్యలు డాక్టర్ మీద తీసుకోవాలి. అది ఇంకొకసారి ఒక ఆశానే కదా, ఒక ఆశ కదా, ఒక ఏం కదా, ఒక మెడికల్ ఎవరైనా సరే కొట్టే అధికారం లేదు. ఇట్లాంటి చర్యలు మేడం మీద తీసుకోవాలి. మాకైతే ఇన్ని రోజులు మాట్లాడిన విధానం కానీ చెప్పిన విధానం కానీ చెప్పింది సభ్యం చెప్పింది నిన్న కరోనా టెస్టుల కోసం బంగారుపేటకి వెళ్ళామండి, వేరే ఆశా వర్కర్ ఏరియాలోకి. అక్కడ 20 మందికి శాంపిల్స్ అంటే ఆధార్ కార్డ్ ఐడి నెంబర్లు రాసుకున్నాము. ఆమె రాలేదు. ఒక ఆమె ఏఎన్ఎంస్ ఆశాలము అందరం వెళ్ళాము. వెళ్తే వాళ్ళు ఎల్డింగ్ అవ్వలేదు మాకు, మొన్నటాంచి ఎల్డింగ్ అవ్వలేదు. సూపర్వైజర్ మేడం కూడా చెప్తే వెళ్తామమ్మా అని అన్నారు. మళ్ళీ ఐడి నెంబర్లు రాసుకుంటా ఉన్నారు మేడము. సరే అని చెప్పి మేము మళ్ళీ మేడం వచ్చారు. టెస్టులన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మేడం తీసుకెళ్లారు. వాళ్ళు రాలేదు, ఎందుకు రాలేదు, ఏంది అని చెప్పి నేనే వస్తాను పాండి అని చెప్పి మేడం తీసుకెళ్లారు. మేడం పోకముందే మేము ఇంకో అమ్మాయి ఏఎన్ఎం ఉంది సచివాలయం ఉంది, ఆ అమ్మాయి నేను వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మాట్లాడాము. అక్క ఐడి నెంబర్ వచ్చింది, కంపల్సరీ చేయించుకోవాలి, అదేం కాదక్క వాళ్ళకి చెప్పండి అని బతిన్లాడితే కూడా సరేలే అని చెప్పి వాళ్ళు కొంచెం ఎల్డింగ్ అయినట్టు చెప్పారు.